హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఏపీలో నాణ్యమైన బిఎం పంపిణీకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి కొన్ని మార్పులు అయితే చేయడం అయితే జరిగింది సో ఆ డీటెయిల్స్ అన్ని కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ అలాగే నెక్స్ట్ వన్ కనుక చూసుకున్నట్లయితే మనకు బిఎం కార్డులకు సంబంధించి మనకైతే ఇప్పుడు బిఎం కార్డులు అయితే మంజూరు అయితే చేస్తున్నారు సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ సో మీరు చేయవలసింది ఏంటంటే ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీ అయిందాకైతే ఉంటుంది అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన మానల్ని విజిట్ చేసినట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మీరు నోటిఫికేషన్ రూపం అయితే చూడవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే అక్టోబర్ రెండు నుండి అయితే మనకు ఇంటి అయితే మనకు పంపిణీ చేయనున్నారు సో దీనికి సంబంధించి ఈ రోజు మనకు పేపర్ లో ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది సో ఈ నోటిఫికేషన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే గనక అక్టోబర్ నుండి నాణ్యమైన బియ్యం లబ్ధిదారుల ఇళ్ల వద్దకే పంపిణీ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని సో అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి నాడు నాణ్యమైన రేషన్ బియ్యాన్ని లబ్ధిదారుల ఇంటి వద్దకే పంపిణీ చేస్తామనేసి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చెప్పారు మున్సిపల్ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంకా ఏమన్నారంటే రేషన్ బియ్యాన్ని గతంలో ప్యాకింగ్ చేసి అందించాలని ప్రభుత్వం ఆలోచన చేసింది అయితే ప్యాకింగ్కి అయ్యే ఖర్చు పర్యావరణ సమస్య వంటి కారణాలతో ఆ విధానాన్ని విరమించుకున్నాము ప్యాకింగ్ కోసం ఏడాదికి నాలుగు వందల కోట్లు ఖర్చు అవుతుంది ఆ ఖర్చును తగ్గించి ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చేలా ఉండాలనే ఆ నిర్ణయాన్ని మార్చేశాము సో దీనికి తోడు ప్లాస్టిక్ బ్యాగుల వాడకం వల్ల పర్యావరణానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం అయితే ఉంది బియ్యం పంపిణీకి తయారు చేయించిన ట్రాలీల నమూనాను ఇటీవల పరిశీలించి కాకినాడ జేఎన్టీయు పంపాము అక్కడ పరిశీలించాక ఇంకా ఏమైనా మార్పులు అవసరమో కాదో తుది నిర్ణయం తీసుకుంటాము రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వేల ట్రాలీలు అవసరమవుతాయి సరఫరా చేసేందుకు ఇప్పటికే రెండు కంపెనీలు ముందుకు వచ్చాయి సో ఫ్రెండ్స్ మనకు అక్టోబర్ రెండు నుండి నాణ్యమైన బియ్యాన్ని అయితే అందించనున్నారు సో ఇంటి వద్దకే పంపిణీ అయితే చేయనున్నారు సో దీనికి సంబంధించి స్పెషల్ ట్రాలీలను అయితే వాడుతున్నారు సో మనకు ప్యాకెట్స్ కూడా అంటే మనకు ప్లాస్టిక్ కవర్లలో కాకుండా దీనికి సపరేట్గా ఒక బ్యాగ్ అయితే ఇవి ఉన్నారు ఆ బ్యాగ్ మీద బార్ కోడ్ వేసి దాన్ని మెన్షన్ చేసి మీకు ఎన్ని కిలోలు అంటే మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో సో అంతమందికి అన్ని ఐదు కేజీలు బియ్యాన్ని అయితే నింపేసి ప్యాక్ చేసేసి మీకు అయితే మీ ఇంటి దగ్గరికి వచ్చి పంపిణీ అయితే చేస్తారు సో నెక్స్ట్ వన్ కనుక చూసుకున్నట్లయితే మనకు బియ్యం కార్డులు కొత్తవి ఏదైతే ఉన్నాయో అవి అయితే మంజూరు చేస్తున్నారు సో ఇవేందంటే మనకు రేపటి నుండి అయితే ఎవరైతే అర్హులుగా ఉంటారో సో అయితే రేపటి నుంచి అయితే ఇవ్వనున్నారు సో దీనికి సంబంధించి కూడా పేపర్లో ఈరోజు అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది సో దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ సో రాష్ట్రంలో కొత్తగా బియ్యం కార్డులు రాష్ట్రంలో కొత్తగా ఒక లక్ష నాలుగు వేల ఏడు వందల తొంభై ఆరు బియ్యం కార్డులను మంజూరు చేశారు దేశంలోనే తొలిసారిగా నిర్దిష్ట కాల పరిమితిలో అర్హులైన వారికి ప్రభుత్వ సేవలు అందుతున్నాయి దరఖాస్తు చేసిన పది పని దినాల్లో అర్హులకు బియ్యం కార్డులు మంజూరు చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి ఇటీవల ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే కార్డుల కోసం గ్రామ సచివాలయాల్లో స్వీకరించిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఎప్పటికప్పుడు వాటిని క్లియర్ చేస్తున్నారు దరఖాస్తు వచ్చిన పది రోజుల్లోగా పద్దెనిమిది వేల ఐదు వందల డెబ్బై ఆరు మందికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసినట్లు పౌర సరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోనా శశిధర్ అయితే తెలిపారు ఇప్పటికే మంజూరైన ఎనభై ఆరు వేల రెండు వందల ఇరవై కార్డులను వాలంటీర్లు లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పంపిణీ చేస్తున్నారు తిరస్కరిస్తున్న దరఖాస్తులకు కారణాలు కూడా వెల్లడిస్తున్నారు సో ఫ్రెండ్స్ మనకు కొత్తగా ఏందంటే లక్ష నాలుగు వేల ఏడు వందల తొంభై ఆరు బియ్యం కార్డులు అయితే మంజూరు అయితే చేశారు మనకు పది రోజుల్లో ఏంటంటే పద్దెనిమిది వేల ఐదు వందల డెబ్బై ఆరు కొత్త బియ్యం కార్డులు అయితే మంజూరు చేసినట్లు కోన శశిధర్ గారు అయితే తెలిపారు సో దీనికి సంబంధించి ఒకవేళ మీకు బియ్యం కార్డు రాకపోతే మీకు వాలంటీర్లే వచ్చి మీకు ఎందువల్ల రాలేదు ఏంటి ఏ ప్రాబ్లం వల్ల రాలేదు సో ఆ ప్రాబ్లం అయితే మీకు చెప్తారండి సో ఆ ప్రాబ్లంని కన్నా మీరు రెక్టిఫై చేసుకొని మళ్ళీ రీ అప్లైనా చేసుకున్నట్లయితే మీకు బియ్యం కార్డు అయితే రావడానికి అయితే ఛాన్స్ ఉంది సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక ఆ ప్రాబ్లమ్ను మళ్ళీ రెక్టిఫై చేసుకొని మళ్ళీ రీ అప్లై చేయండి మళ్ళీ మీకు బియ్యం కార్డ్ అయితే వస్తుంది సో జూలైలో ఏదైతే రేషన్ వేస్తారో ఆ రేషన్ అనేది మీరు కొత్త బియ్యం కార్డుతో మాత్రమే తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఏదైతే మీకు పాత రేషన్ కార్డులు ఉన్నాయో ఆ పాత రేషన్ కార్డులతో మీరు బియ్యం అయితే తీసుకోలేరండి సో నేను ఈ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్